हेलो माय डियर स्टूडेंट, टुडे आई डिस्कस अबाउट गॉस जॉर्डन मेथड। सो ई रोज मनमु गॉस जॉर्डन मेथड गुरिंची मनमु डिस्कस चेयबोतुन्नाम। ऑलरेडी गा मीकु क्रामर्स मेथड इनवर्स ऑफ मैट्रिक्स मनमु द्वारा एक्स वाई जेड वैल्यूस एला फाइंड आउट चेयालो मीकु ऑलरेडी डिस्कस चेशानु। कानी ई रोज चेप्पबोये मेथड चाला इंपॉर्टेंट मेथड, दीन्नि एमंटारंटे गॉस जॉर्डन मेथड अंटारु। ఇక్కడ మనకు గివన్ మనకు సమ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏమిది సైమల్టేనియస్? సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అంటే చూడండి, ఇక్కడ a1x ప్లస్ b1y ప్లస్ c1z దట్ ఈజ్ ఈక్వల్ టు d1. అదేవిధంగా a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈజ్ ఈక్వల్ టు d2. ఓకే, సో ఇవి మనకి గివన్ అనమాట. నెక్స్ట్ అనదర్ అట్లాగే a3x b3y ప్లస్ c3z దట్ ఈజ్ ఈక్వల్ టు d3. ఇవి ఏమి మనకి గివన్? సో గివన్ మనకి ఇచ్చే ఈక్వేషన్స్ ఇట్లా 3 ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకే, గాస్ జోర్డన్ మెథడ్ అంటే వీఆర్ ఎనీ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ యొక్క మ్యాట్రిక్స్ అనేది రాసుకోవాలంటే ఇచ్చిన ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాట్రిక్స్గా రాయాలంటే ఎలా రాస్తామనేది చూడండి. ఇక్కడ ఇలా ఉంది, ఏమిది? ఇది a1, ఇది b1, c1, ఇది d1. నెక్స్ట్ ఏమిది? a2 b2 c2 d2. నెక్స్ట్ ఏమిది? a3 b3 C3 D3. ఓకే, ఈ విధంగా మనం మ్యాట్రిక్స్ ఫామ్ అనేది రాయడం జరుగుతుంది. A1 B1 C1 D1 A2 B2 C2 D2 A3 B3 C3 D3 ఈ విధంగా మనం మ్యాట్రిక్స్ రాస్తాం. దీన్ని ఏం చేయాలంటే మనం ఈ మ్యాట్రిక్స్ని రో ఆపరేషన్స్ కానీ లేదా కాలం ఆపరేషన్ కానీ మనము అప్లై చేసి మనం ఈ మ్యాట్రిక్స్ని ఏం చేయాలంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ లైక్ కన్వర్ట్ చేయాలి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే మీకు ఆల్రెడీగా చెప్పాను, ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ అన్ని వాల్యూస్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని జీరోస్ అవుతాయన్నమాట. సో దీనికి బై యూజింగ్ రో ఆపరేషన్ ఆర్ ఆఫ్ బై రో ఆపరేషన్ లేదా కాలమ్ ఆపరేషన్, ఇక్కడ రో అంటే రో ఆపరేషన్ లేదా కాలమ్ ఆపరేషన్ అప్లై చేసి ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ మాత్రం అంటే ఈ మ్యాట్రిక్స్ని ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? డయాగ్నల్ మ్యాట్రిక్స్లే కన్వర్ట్ చేయాలి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ మనకు ఇలా ఉంది, ఇది ఎం, ఇది ఎన్, ఇది పి వచ్చింది అనుకుందాం. ఎంఎన్పి అంటే అప్పుడు ఏమొస్తుంది? ఇది 0. ఓకే, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ కూడా ఇది 0, ఇక్కడ 0 వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, అలాగే ఇది K1 అనేది ఇక్కడ వస్తుంది, K2 అనేది వస్తుంది, ఇక్కడ K3 వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, అంటే మీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే చూడండి, ఇదంతా డయాగ్నల్ లాగా ఉందా లేదా? డయాగ్నల్ మ్యాట్రిక్స్ లాగా ఉంది ఇది. ఇక్కడ ఇక్కడ జీరోస్ తీసుకొని రావాలి. ఇలా జీరోస్ తీసుకొని వస్తే మనకు రో ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఎం వాల్యూ, ఎన్ వాల్యూ, పి వాల్యూ వచ్చినట్టు అనుకున్నట్లయితే, ఇక్కడ కూడా ఆపరేషన్ చేయగా K1 K2 వచ్చినట్లయితే, అప్పుడు ఇదేమిది? ఎంఎక్స్ అంటారు దీన్ని. ఏది ఏమిది? ఎంఎక్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు K1. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? K1/m అవుతుంది. ఇది వచ్చి ఎన్వై, ఎన్వై ఈజ్ ఈక్వల్ టు K2. అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు? K2/n. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ? పిజెడ్, పిజెడ్ ఈజ్ ఈక్వల్ టు K3. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు K3/p, K3/p. దిస్ ఈజ్ ద
values of x, y, z. Okay, manaku operation ee vidhanga cheyalanedi meeku explain chesa. Mee aalochana entante meeru just deenni diagonal matrix create cheyal. Diagonal ante idantha ela undi diagonal anamata, ante diagonal values maatram untayi, remaining elements anni zeros avutayi anamata. Okay, ila chesthe manaku Gauss-Jordan method antaru. Emuntaru idi Gauss-Jordan method. So I will go for one example problem. మీకు ఒక ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే పూర్తిగా మీకు దాని యొక్క ఎలా జీరో చేయాలనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఐ విల్ గో ఫర్ ద ఎగ్జాంపుల్. హలో మై డియర్ స్టూడెంట్, టుడే ఐ డిస్కస్ అబౌట్ సాల్వ్ ద ఈక్వేషన్స్ బై యూజింగ్ Gauss-Jordan మెథడ్. Gauss-Jordan మెథడ్ మనం ఉపయోగించి మనం కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్స్ను మ్యాట్రిక్స్లో రాసుకోండి. రెండు మ్యాట్రిక్స్లో ఏం రాస్తారు, ఇది వన్ కోఎఫిషియెంట్స్ రాసుకుంటారు. ఇది వన్ వన్, నెక్స్ట్ ఏమి, ఇది వన్ మైనస్ వన్, ఇది ఏమొస్తుంది, ఇది వన్, ఇది వచ్చి టూ. వన్ మైనస్ వన్ వన్, నెక్స్ట్ ఏమి, ఇది వన్ ఫోర్ వన్ టూ. ఇచ్చిన వెంటనే మనం మ్యాట్రిక్స్ రూపంలో రాసుకున్నాం. దీని తర్వాత మనకు తెలుసు కదా మనకి ఏం చేయాలి, మనం వీఆర్ కన్వర్ట్ ద మ్యాట్రిక్స్ ఈజ్ కన్వర్ట్ ఇన్ టు ద డయాగ్నల్ మ్యాట్రిక్స్లోకి మార్చాలి. డయాగ్నల్ అంటే ఏమి, ఈ ఎలిమెంట్స్ అన్ని వాల్యూస్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని జీరోస్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి అది కావాలి. ఇప్పుడు కావాలంటే ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్గా కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. ఈ వన్, ఈ రెండు పాయింట్స్ మనం జీరో చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, ఈ టూ పాయింట్స్ని జీరో చేయండి. ఇది జీరో చేయాలి, ఇది కూడా జీరో చేయాలి. ఏవైతే జీరో చేయాలనుకున్నామో ఆ రోస్ రాసుకుంటారు ఇక్కడ. ఏమిది ఏమిది, ఆర్ టూ కదా, ఆర్ టూ రోస్ ఆర్ టూ మైనస్ ఆర్ వన్. ఏ రో అయితే కాన్స్టెంట్గా పెడతావో ఆ రో యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తారు. అంటే ఏమి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కోఎఫిషియెంట్స్ తీసుకొని వచ్చి ఆర్ వన్కి మల్టిప్లై చేయాలి, ఈ ఆర్ వన్ కోఎఫిషియెంట్స్ తీసుకొని వచ్చి ఆర్ టూకి మల్టిప్లై చేయాలి. అంటే రెండు వన్, అంటే ఈ వన్ తీసుకొని వచ్చి దీనికి పెట్టాం, ఈ వన్ తీసుకొని వచ్చి దీనికి పెట్టాం. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మనకు చూడండి, ఇక్కడ ఆర్ టూ కదా, ఇది ఆర్ టూ యాజ్ ఇట్ఈస్గా రాసుకోండి. వన్ త్రీ వన్, ఇది వన్ మైనస్ వన్. ఆర్ టూ ఏముంది ఇక్కడ మనకి చూడండి, ఆర్ టూ వచ్చి ఆర్ టూ అంటే ఏమి, ఇదే కదా వన్, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారు, ఇది వన్ ఇంటూ ఆర్ టూ, వన్ ఇంటూ ఆర్ టూ. నెక్స్ట్ ఏం చేస్తారు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది ఏమి, ఇది వన్ ఆర్ టూ రాయాలి. ఆర్ టూ ఏమి ఇక్కడ మనకు, ఇదే కదా వన్ మైనస్ వన్ వన్ టూ అన్నాడు. వన్ మైనస్ వన్ మైనస్ వన్ వన్, ఇదేమిది టూ. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మైనస్ వన్ ఇంటూ ఆర్ వన్ అన్నాడు. అంటే వన్ ఇంటూ ఇది ఏమొస్తుంది, ఇది మైనస్ వన్, ఇది మైనస్ త్రీ, ఇది మైనస్ వన్, ఇది మైనస్ వన్, ఇది ఏమొస్తుంది మనకు జీరో. మైనస్ వన్ అంటే మైనస్ ఫోర్ జీరో, టూ మైనస్ వన్ అంటే వన్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనం ఇంకేం చేయాలి చూడండి, ఇక్కడ మనకు ఇది జీరో చేయాలి కాబట్టి ఆ రో రాసుకోండి. ఇక్కడ ఏమిది, ఆర్ త్రీ రోస్, సో ఆర్ త్రీ అంటే ఆర్ త్రీ యాజ్ ఇక్కడ ఏది రాస్తావో అది రాస్తుంది. ఓకే, మైనస్ ఈ సెంటర్లో మైనస్, ఇంకేం చేస్తారు కాన్స్టెంట్గా ఉన్న రో ఇక్కడ ఏది చేస్తావో ఇక్కడ కూడా అదే చేస్తావు. కాకపోతే కోఎఫిషియెంట్స్ తీసుకోండి, ఈ కోఎఫిషియెంట్ వచ్చి ఆర్ వన్కి మల్టిప్లై చేస్తాం, దీని కోఎఫిషియెంట్ తీసుకొని వచ్చి దీనికి మల్టిప్లై చేస్తాం. సో ఆర్ త్రీ రో రాయేసేయండి. ఏమి ఇక్కడ ఆర్ త్రీ రో ఏముంది, నీకు వన్ ఫోర్ వన్ టూ, మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ త్రీ, అంటే ఈ మైనస్ వన్తో మల్టిప్లై చేస్తాం, మైనస్ త్రీ మైనస్ వన్, ఇది మైనస్ వన్. ఓకే, ఏమొస్తుంది మనకి, ఇది జీరో అవుతుందా, ఇది వన్ ఇది జీరో
ఇది వన్ వస్తుంది. ఇంకేం చేస్తారు దీన్ని మ్యాట్రిక్స్లో రాసుకోండి. ఇంకా చూడ ఏమొస్తుంది మనకి, ఇది ఇది కాన్స్టెంట్గా ఉంటుంది, వన్ త్రీ వన్ వన్. నెక్స్ట్ ఏమిది, జీరో మైనస్ ఫోర్ జీరో ఇది వన్. నెక్స్ట్ ఏమిది, జీరో మైనస్ జీరో ఇది ఏమిది వన్ జీరో వన్ ఇది. ఓకే, ఇవి జీరో చేసాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇవి రెండు జీరో చేసాం కదా, ఇది ఇది జీరో చేయాలి, ఇది ఇది జీరో చేయాలి. సో కాబట్టి ఆపరేట్ ఏ జీరో చేయాలి, ఇది ఇది కూడా ఆపరేట్ అంటారు, ఆపరేట్. సో ఆపరేట్ ఏదైతే జీరో చేయాలనుకుంటామో ఆ రో రాసుకోవాలి. అంటే ఏమిది, ఆర్ వన్ రోస్ ఇది ఆర్ వన్, ఇక్కడ మైనస్ ఏమిది ఆర్ టూ. ఇక్కడ ఆర్ వన్ సపరేట్ చేసావు కాబట్టి నెక్స్ట్ ఆర్ టూ సపరేట్ చేయాలి మిగతా రోస్లో. ఓకే, సో ఇక్కడ ఆర్ వన్ రాసాం. రాసిన తర్వాత ఇక్కడ ఏముంది చూసుకోండి, దీని కోఎఫిషియంట్ వచ్చి ఓకే త్రీకి మల్టిప్లై, ఆర్ టూకి మల్టిప్లై చేస్తాం, త్రీ ఆర్ టూ. ఓకే, దీని కోఎఫిషియంట్ తీసుకుని వచ్చి దీనికి మల్టిప్లై చేయాలి, అంటే మైనస్ ఫోర్. అంటే ఇవి రెండు జీరో చేస్తున్నాం, ఇవి రెండు జీరో చేయాలి. ఓకే, సో కాబట్టి మైనస్ ఫోర్తో మల్టిప్లై చేయండి, ఫోర్ ఇంటూ వన్ మైనస్ ఫోర్, మైనస్ ట్వెల్వ్, మైనస్ ఫోర్. ఓకే, ఇది కూడా మైనస్ ఫోర్, మైనస్ ఆర్ టూకి త్రీ జీరో, త్రీ ఇంటూ జీరో జీరో. ఓకే, మైనస్ త్రీ ఇంటూ ఇది ఒక మైనస్ త్రీ ట్వెల్వ్, మైనస్ త్రీ ఇంటూ జీరో జీరో, మైనస్ త్రీ వన్ జే మైనస్ త్రీ, ఇదేమొస్తుంది, ఇది మైనస్ ఫోర్, ఇది జీరో, మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఇది మైనస్ సెవెన్, మైనస్ సెవెన్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనము ఆర్ త్రీ, ఆర్ త్రీ రోస్ ఆర్ త్రీ మైనస్ ఆర్ టూ. ఆర్ త్రీ ఏముంది కోఎఫిషియంట్ ఇక్కడ, ఆర్ టూకి మల్టిప్లై చేస్తాం వన్, దీని యొక్క కోఎఫిషియంట్ తీసుకొని వచ్చి దీనికి మల్టిప్లై చేస్తాం ఆర్ టూ. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది, మైనస్ ఫోర్ ఇంటూ ఆర్ త్రీ అన్నాడు కాబట్టి జీరో మైనస్ ఫోర్ జీరో మైనస్ ఫోర్, వన్ ఇంటూ ఆర్ టూ కాబట్టి వన్తో మల్టిప్లై చేయండి, ఇదేమి జీరో ప్లస్ ఫోర్ జీరో మైనస్ వన్. ఓకే, ఏమొస్తుంది జీరో జీరో, ఇదేమిది జీరో, ఇది మైనస్ ఫైవ్. సో కాబట్టి మీరు మ్యాట్రిక్స్ రాసుకుంటారు. ఇంకేం చేస్తారు, ఇక్కడ ఆర్ వన్ ఏమొచ్చింది ఇంకా మైనస్ ఫోర్ జీరో మైనస్ ఫోర్ సెవెన్ మైనస్ సెవెన్, ఆర్ టూ యాజ్ ఇట్ ఈజ్ కాన్స్టెంట్గా ఉంటుంది జీరో మైనస్ ఫోర్ జీరో వన్, ఇదేమి జీరో 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 మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్. ఓకే, సో కాబట్టి ఇంకా ఇక్కడ వాల్యూ చూసుకోవాలి ఇక్కడ లేదు కాబట్టి, ఇక్కడ ఇంకా ఏమన్నా ఉంది అవకాశం ఇక్కడ చేయడానికి వీలు లేదు, అన్నీ జీరోలు అయిపోయినాయి కాబట్టి. ఇంకా జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా చేసుకుంటారు, ఏమిది ఇంకా మైనస్ ఫోర్ ఎక్స్ ఇది జీరో వై మైనస్ ఫోర్ జెడ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ సెవెన్, ఇదేమొస్తుంది మైనస్ ఫోర్ వై ఇజ్ ఈక్వల్ టు వన్ ఇజ్ ఈక్వల్ టు ఏమిది వన్. ఓకే, ఇప్పుడు వై వాల్యూ కావాలి, సో వై ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది వన్ బై మైనస్ ఫోర్ అవుతుంది, వై వాల్యూ ఏమొస్తుంది వన్ బై మైనస్ ఫోర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి, ఎక్స్ వాల్యూ కావాలంటే మనకు జెడ్ వాల్యూ అనేది లేదు కాబట్టి అజ్యూమ్ చేసుకోవాలి, అంటే జెడ్ ఇజ్ ఈక్వల్ టు మీ ఇష్టం జీరో వన్ టూ త్రీ ఇలాగ అప్ టు సువా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఫస్ట్ జీరో పెట్టామనుకోండి, అప్పుడు మైనస్ ఫోర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు మైనస్ సెవెన్ వస్తుందా.
सो एक्स इज ईक्वल टू सेवन बाई फोर अवुतुंदी अप्पुडु इदि जेड इज ईक्वल टू जीरो अयिनप्पुडु अदे विधंगा जेड इज ईक्वल टू वन अयिंदी अनुकोंडि वन पेडतावु अप्पुडु एमोस्तुंदि इदि माइनस फोर एक्स ओके सेवन प्लस फोर जेड अवुतुंदि जेड प्लस लो इक्कड वन पेडतारु एमोस्तुंदि माइनस फोर एक्स दट इज ईक्वल टू माइनस सेवन प्लस फोर दट इज ईक्वल टू माइनस थ्री सो एक्स इज ईक्वल टू थ्री बाई फोर सो नंबर आफ् सोल्यूशनस एक्स की अंड जेड की वस्तू उठाइन इधी विधा गॉज जॉर्डन मेथड अने मन चुस्काली ओके नेक्स्ट आई विल गो फॉर अनदर प्रॉब्लम।